నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. టాలెంటెడ్ హీరో శర్వానంద్ 35వ చిత్రంగా రూపొందిన సినిమా మనమే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా వివేక్ కూచ్ భోట్లా సహా నిర్మాతగా వ్యవహరించారు. అలాగే విశ్వప్రసాద్ కూతురు కృతి ప్రసాద్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలోకి ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. సినిమాలో కృతి హీరోయిన్గా నటించగా మనమే నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో చిత్ర యూనిట్ భారీ అంచనాలతో మనమే సినిమాను ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఖాతాలో హిట్టు పడిందా లేదా అనే విషయాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఇక మనమే స్టోరీ విషయానికి వస్తే, హీరో శర్వానంద్కి హీరోయిన్ కృతి శెట్టికి పెళ్లి అవుతుంది. అయితే వీరికి బాబు కూడా ఉంటారు. శర్వానంద్ బాబును చూసుకోవడంలో శర్వానంద్ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాడు. దీంతో కృతి శెట్టి ప్రతిసారి శర్వాతో గొడవ పడుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఈ గొడవలు ఎక్కడికి దారితీశాయి, ఇంతకీ ఆ బాబు ఎవరు, వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడు అనే విషయాలు తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. మనమే సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఇది లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఓ కొత్త ప్రపంచానికి తీసుకువెళ్తాడు. కామెడీ, ఎమోషన్స్ వినూత్నంగా అనిపిస్తాయి. ఎక్కడా కూడా బోర్ అనే ఫీలింగ్ కలగకుండా శ్రీరామ్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. అలాగే ఈ సినిమాలో కనిపించిన చెంటి పిల్లాడి పాత్ర కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. ఈ బాబు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కొడుకు అనే సంగతి తెలిసిందే. ఇక వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ కూడా హిలేరియస్గా సాగుతుంది. చివరి 40 నిమిషాలు అయితే హైలైట్గా నిలుస్తుంది. మరోవైపు టెక్నికల్గా కూడా మనమే సినిమా చాలా రిచ్గా ఉంటుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం, అద్భుతమైన విజువల్స్ ఐ ఫీస్ట్లా అనిపిస్తాయి. మ్యూజిక్ కూడా టాప్ నాచ్లో ఉంటుంది. ఇందులో 16 పాటలు ఉంటాయి. ప్రతి పాట కథని అందంగా వివరిస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ మ్యూజిక్ ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక నిర్మాతలైన పీపుల్ మీడియా ఖర్చుకి వెనకాడకుండా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినట్లు ప్రతి ఫ్రేమ్ చెబుతుంది. మొత్తంగా మనమేతో శర్వానంద్ ఓ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు. మనమే సినిమా రిలేషన్షిప్ ఫీల్ గుడ్ డ్రామా. ఈ సినిమాలో నటీనటుల యాక్టింగ్ విషయానికి వస్తే, శర్వానంద్ ఇంతకు ముందు ఎప్పుడూ నటించని పాత్రలో ఈ సినిమాలో కనిపించాడు. శర్వానంద్ చాలా స్టైలిష్గా కనిపించాడు. అతని కామెడీ టైమింగ్, ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మనకి 10 ఏళ్ల క్రితం వచ్చిన రన్ రాజా రన్ రోజులని గుర్తు చేస్తాయి. ఇక ఇంకో రకంగా ఇది శర్వానంద్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అలాగే బేబమ్మ తర్వాత హీరోయిన్ కృతి శెట్టికి ఆ రేంజ్ రోల్ పడలేదు. కానీ మనమేతో ఆ లోటు తీరిపోతుంది. లుక్స్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆమె సర్ప్రైజ్ చేయబోతుంది. సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. మనమే సినిమాకు పాటలు, డైరెక్షన్, విజువలైజేషన్, హీరో హీరోయిన్ యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ కాగా, రొటీన్ లవ్ స్టోరీలా అనిపించడం మైనస్ పాయింట్ అని చెప్పాలి. మనమే సినిమా గురించి ఓవరాల్గా చెప్పాలంటే, లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.